మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. నిన్న రాత్రి కొన్ని ఘటనలు జరిగాయి. నిన్న రాత్రి జరిగిన కొన్ని ఘటనలు నిన్న సాయంత్రంగా జరిగిన ఆ ఘటనలు మనసు నిజంగా కలిచివేశాయి. పక్కనేమో తెలంగాణ బోర్డర్, అక్కడి నుంచి చూస్తే చాలామంది తెలంగాణ బోర్డర్ నుంచి మన వాళ్ళు మన రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు నిజంగా మన వాళ్ళను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి కూడా లేదా అని చెప్పి ఒక్కొక్కసారి మనసుకు చాలా కష్టం అనిపించింది. కానీ ఒక్కసారి మనమంతా కూడా వెనక్కి తిరిగి ఆలోచన చేయాలి. ఈరోజు అందరం కూడా ఎవరెవరి ఇళ్లకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పరిమితం అయ్యే పరిస్థితిలోకి గనక మనం పోకపోతే ఈ వ్యాధిని మనం కంటైన్ చేయలేం. ఈరోజు కూడా మళ్ళీ పొందుగుల చెక్పోస్ట్ దగ్గర, దాచేపల్లి దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర కూడా ఇదే పరిస్థితులే. నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీరు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో దయచేసి ఉండిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది చాలా అవసరం కూడా. ఎందుకనంటే ఒక్కసారి ప్రదేశం మారితే వచ్చేవాళ్ళు ఎంతమందితో కాంటాక్ట్లోకి వస్తున్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంకా ఎంతమందితో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అన్నది విపరీతమైన డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. సో కాంటాక్ట్ ట్రేసింగ్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతేనే ఈ వైరస్ను, ఈ ఇన్ఫెక్షన్ను మనం కంటైన్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే. మనం ఏదో అతలాకుతలం అయిపోతా ఉంది దేశం కాబట్టి మనం ఏదో మన ఇంటికి మనం రావాలి అని చెప్పి దయచేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో కేవలం ఈ 3 వారాలకు సంబంధించిన అంశాలే. ఏప్రిల్ 14 దాకా మనం కాస్త ఎక్కడికి తిరగకుండా ఇళ్లలోనే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోగలిగితే ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్గా కాకుండా పోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతే అక్కడ ఎవరికైనా బాగోలేకపోతే ఆ ఇంట్లో వెంటనే మనకు తెలిసిపోతుంది ఆ ఇంట్లో వీళ్ళు బాగోలేరు అని చెప్పి. వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్లో కానీ, డాక్టర్ దగ్గర చికిత్స చేయించడం కానీ, హాస్పిటల్కి తీసుకుపోవడం కానీ అన్నీ కూడా చేసేయచ్చు. కానీ వీళ్ళు తిరగడం మొదలు పెడితే వీళ్ళు ఎవరిని తగులుతారు, ఆ తగిలిన వాళ్ళు ఇంకా 10 మందికి ఎక్కడ తగులుతారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది డిఫికల్ట్ అయిపోయి ఇది ఎప్పటికీ కూడా సమిసిపోని సమస్యగా మారుతుంది. కాబట్టి మై రిక్వెస్ట్ ఇస్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కానీ, మన రాష్ట్రంలో కూడా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు పోయేవాళ్ళు కానీ, లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయేవాళ్ళు కానీ, దయచేసి ఈ 3 వారాల పాటు, కేవలం ఏప్రిల్ 14 దాకా, దయచేసి ఈ 3 వారాల పాటు మాత్రం మీ అందరితో కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది కేవలం మన వల్లే, కేవలం మనం జాగ్రత్తగా ఉంటేనే ఇది ఆపగలుగుతాం.
ఈ పాయింట్ని ప్రతి ఒక్కరూ కూడా మనసులో పెట్టుకుని దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.